రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసనలు 300 రోజులకు చేరుకోవడంతో వారికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులకు సంఘీభావం తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రాసినటువంటి రాజ్యాంగం ఏమన్నా ఉంటే ఇంకా దాన్ని కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తే కనుక తప్పనిసరిగా అలా చేయొచ్చు. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా లేకపోతే హైకోర్టు జడ్జి గారి మీద పెడతారు, సుప్రీంకోర్టు జడ్జి గారి మీద పెడతారు, ఇంకెవరి మీదైనా పెడతారు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు వాళ్ళు అనుకున్నట్లుగా ఏదైనా రాకపోతే కోర్టుల్లో కూడా వీళ్ళు తప్పులు చేస్తుంటే వీళ్ళ తప్పుల్ని కనుక కోర్టు సమర్థించకపోతే कार्यक्रम विजयवंत यूजेसी नायक प्रत्येक अभिनंदन धन्यवाद मैं चूस्त परपालना विकेंद्रीकरण विधानी राष्ट्रीय मूड भागा प्रांालवारी विदी मैं अनेक रखा अमरावती राजधानी रैतु పోరాటం కాదు ఇది యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోరాటంగా మనందరం కూడా భావించాలి. ఇది కేవలం మరి చంద్రబాబు గారు అక్కడ రాజధాని కట్టి ఆ పేరంతా చంద్రబాబు గారికి వస్తుంది ఎవరు కంప్లీట్ చేసినా కానీ అనే ఉద్దేశంతో మరి ఆయన మీద ఉంటే కక్ష చంద్రబాబు గారి మీద తీర్చుకోవాలి తప్ప రాజకీయంగా అమరావతి రాజధాని మీద ఎందుకు మీరు కక్ష తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో నువ్వు ఇచ్చినటువంటి మద్దతుని మర్చిపోయారా అని అడుగుతున్నాను. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో నువ్వు దాన్ని గనక బాయ్కాట్ చేసింది, ఆ రోజు నిరసన తెలియజేసింది ఇక్కడ అమరావతి రాజధాని వద్దు అని చెప్పి ఇవాళ నువ్వు మార్చుంటే నేను తప్పట్లేమే. ఆ రోజునేమో అక్కడే రాజధాని అని చెప్పావు. అక్కడ రాజధాని అనే కదా నువ్వు తాడేపల్లిలో ఇల్లు కొనుక్కుని స్థలం కొనుక్కుని కట్టుకున్నావు. అక్కడ రాజధాని కాకపోతే నువ్వు తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టావు? ఆ రోజునే విశాఖపట్నంలో నువ్వు ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. తాడేపల్లిలో నువ్వు నివాసం కూడా ఏర్పాటు చేసుకుని శాశ్వతంగా నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకుని అక్కడ మరి ఈ రోజున అక్కడే రాజధాని వద్దని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తలకాయ నుండి చేస్తున్నాడా? నిజంగా తల్లేనుడు వాడు చేస్తున్నటువంటి పని కూడా అర్థం కానటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజాభిప్రాయమే శిరోధార్యం. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజల దగ్గర కనుక రాజధాని అమరావతి వద్దు అంటే కనుక మీరు తప్పనిసరిగా మార్చండి. అంతే తప్ప అనవసరంగా ప్రాంతాల మధ్య విభేదాలని సృష్టించొద్దండి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ముఖ్యంగా కోర్టుల మీద కూడా మీ నాయకులు మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా ఏకైక దిక్కు ఈ రాష్ట్రానికి కోర్టులే. వాటిల్ని కూడా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు అంటే అంటే మీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అర్థమవుతూ ఉందని రాష్ట్ర ప్రజానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి తప్పనిసరిగా రాజధాని రైతులకి మేము సంఘీభావంగా, ఎందుకంటే మేము అందరం పోరాడాల్సింది, మరి వాళ్ళు ఒక్కడే 300 రోజులుగా పోరాడుతున్నారు. మనం కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు దాని మీద కొన్ని కార్యక్రమాలు చేసాం. ఏదేమైనప్పటికీ కూడా దెందులూరు నుంచి ఏదైతే ఎన్ రామారావు గారి విగ్రహం ఉందో ఇక్కడి నుంచి పాదయాత్రగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు రైతులు ఆల్ పార్టీస్ని కూడా పిలిచి మేమందరం కలిసి పాదయాత్రగా జోలి పట్టుకుని మరి విరాళాలు పోగేసుకుంటూ మరి పాదయాత్ర చేసి వాళ్ళకి ఆ విరాళాల డబ్బులు రాజధాని రైతులకి అప్పు చెప్పి మరి వాళ్ళకి సంఘీభావం తెలియజేద్దామని చెప్పి మరి పిలుపునిస్తున్నాం. ఈ వర్షాలు క్లైమేట్ అది బాగుండలేదు తుఫాన్ చెప్పారు. మరి కొద్దిగా క్లైమేట్ చూసుకుని 2-3 రోజులు టైం తీసుకుని మనందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు మనుషులందరూ కూడా ఖాళీగా ఉన్నాం, ఎవరికి కూడా రైతాంగానికి పని లేదు. మరి ఈ టైమే కరెక్ట్ టైం కాబట్టి మనం సంఘీభావం తెలియజేయడానికి కూడా మరి 300 రోజులు దాటింది కాబట్టి ఇవాటితో మనందరం కూడా వెళ్ళాలని చెప్పి కార్యకర్తలకి మరి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.